కోతి కలలో కనిపిస్తే ఏమవుతుంది దాని అర్థం ఏంటి తరచుగా కోతి కలలో కనిపిస్తుంటే దాని వెనుక దాగి ఉన్న అర్థం ఏంటి మనకు లాభమా నష్టమా కోతి కలలో ఏ విధంగా కనిపిస్తే ఏం జరుగుతుంది ఎటువంటి సంఘటనలు మనకు ఎదురవుతున్నట్లు అర్థం స్వప్న శాస్త్రం ఏం చెబుతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే కళలు రావడం అనేది ఎంతో సాధారణం అందులోనూ కళలంటే ఇష్టపడని వాళ్ళుండరంటే అతిశయోక్తి కాదేమో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓ కాల్పనిక ప్రపంచంలో మనమొక్కరమే విహరిస్తున్నట్లు వచ్చే కళలు పగటి పూట కళ్ళు తెరిచే ఎంతో ఎదుగుతున్నామని కనే కళలు లాంటివి మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా మన పురోగతికి సంబంధించి వచ్చే కళలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి చాలా వరకు మనుషుల కళలు వారిని సంతోషపరుస్తాయి కానీ కొన్ని కళలు చెడు జ్ఞాపకాలను మిగిలిస్తాయి మరికొన్ని ఎంతో ప్రత్యేకమైన వాటిగా భావిస్తాం స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి వాటిని శుభ స్వప్నాలు అని అంటారు తరచుగా మనకు కళల్లో కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కానీ కళలో కనిపించే కొన్ని విషయాల వెనుక లోతైన అర్థం దాగి ఉంది స్వప్న గ్రంథాల ప్రకారం కలలో కనిపించే ప్రతిదానికి ఖచ్చితంగా కొంత అర్థం ఉంటుంది ఈ విషయాలు మనకు రాబోయే భవిష్యత్తును సూచిస్తాయి దీని ద్వారా మనం భవిష్యత్తు గురించి అప్రమత్తంగా ఉంటాం మీరు మీ కళలో కోతిని చూసినట్లయితే దాని వెనుక కూడా ఒక కారణం దాగి ఉంటుంది కోతిని హనుమంతుడి రూపంలో కూడా పూజిస్తారు కలలో కోతిని చూస్తే ఆంజనేయుడి ఆశీర్వాదం లభిస్తుందని ఇంట్లో ఆనందం శాంతి నివసిస్తాయని నమ్ముతారు కానీ మీరు కలలో కోతిని ఎలా చూశారు అనేది చాలా ముఖ్యం మీరు మీ కలలో నవ్వుతున్న కోతిని చూసినట్లయితే మీ మంచి సమయం ప్రారంభం కాబోతోందని అర్థం చేసుకోండి కలలో కోతి సంతోషంగా కనిపించడం శుభ భావిస్తారు దీని తర్వాత మీ జీవితంలో గౌరవం పెరుగుతుంది ఎవరితోనైనా పాత శత్రుత్వం కూడా ఉంటే ముగుస్తుంది స్వప్న గ్రంథం ప్రకారం మీ కలలో కోతి ఏదైనా తినడం మీరు చూసినట్లయితే అది అశుభ సంకేతం దీని అర్థం రాబోయే రోజుల్లో మీరు కొంత భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కళ అంటే మీ కుటుంబం కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు కళలో కోపంతో ఉన్న కోతిని చూసినట్లయితే కష్టాల పర్వతం మీపై విరుచుకు పడుతుందని అర్థం చేసుకోండి ఈ కళ అననుకూల సంకేతమని తర్వాత మీరు వ్యక్తులతో గొడవ పడవచ్చు దీంతో పాటు గౌరవం కూడా తగ్గవచ్చు కలలో కోతుల గుంపు కనిపించడం శుభ సూచకమని ఆ తర్వాత మీకు ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుందని స్వప్న గ్రంథంలో చెప్పబడింది ఈ కళ మీకు మాత్రమే కాదు మీ కుటుంబానికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి